అందమా, నా సిరి వెన్నెల చంద్రమా, మురిపించే నేత్రమా, రారాణివై నాకే ప్రేమ గీతం ఆలపించుమా. మనం బ్రేకప్ చేసుకుందాం. ఏంటి? కానీ నేను అన్ని ఏర్పాటు చేసేసానే. పెళ్లి పందిరి, మనకి పాప పుట్టింది. అక్క పాప పోయింది కక్క. బ్యాండ్ మెళ్ళను కూడా డబ్బిచ్చాను. నీవు నాకు పెద్ద భారం. జీవితంతో నీ భారం నేను మోస్తాను. దాన్ని చూసే పెద్ద సమస్యలు అనిపించట్లేదు? ప్రపంచాన్ని అంతం చేసే పులకా మెరుపులా మన మీదకి వస్తోంది. మనందరం చావబోతున్నాం బక్. ఈ పటవలోనే పరిష్కారం ఉంది. ఉల్కపడే ప్రాంతానికి వెళ్ళి ఎలాగైనా సరే దాన్ని అడ్డుకునే మార్గం కనిపెట్టాలి. వీడు చెప్పేది నిజమనిపిస్తోంది. మాడి మాటలు మీరేం పట్టించుకోకండి. వాడి కాస్త తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది. చూడలేక చేస్తున్నా. ఉల్కని అడ్డుకోగలం అనుకోవడానికి నేనేమన్నా ఊరుకున్నా? ఆ పనిని మేము హాయిగా చేద్దాం సార్. హాయి అన్నాను. మనం బయలుదేరదామా? ప్రపంచం అంతం వెళ్ళుటకు మాకు దారి కల్పించము. వాడు చెప్పేవన్నీ కట్టుకదలు. కొత్త ఆరంభానికి నాంది. ప్రపంచాన్ని కాపాడే అతిగొప్ప రహస్యం ఇక్కడే ఉంది. ఏం చోటు ఇది? జియోటోపియా. మనల్ని కాపాడబోయేది షాంగ్రిలా. మిమ్మల్ని నమ్మచ్చా? రామ్మ కట్ట కట్ట కొడి చేద్దాం, చచ్చిపోదాం. బుద్ధి తక్కువ వీణి నమ్మింత దూరం వచ్చాం. కానీ విని ఎరుగని సాహసాలు. మనం పొరపాటున భయంకరమైన విద్యుత్ తుఫాన్లోకి ప్రవేశించాం. ఒకరినొకరు తాకకుండా జాగ్రత్త పడండి. తాకకూడదట, నాకు అర్థమైంది. తాకితే ఏమవుతుంది? పదండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అది వచ్చి ఢీ కొట్టడానికి 16 సెకండ్లు ఉన్నాయి. 15 సెకండ్లు, 14 సెకండ్లు. నాకంతా అర్థమైంది కానీ మన ప్రయత్నం వ్యర్థమైంది. ఐస్ ఏజ్ కొలిషన్ కోర్స్. తెలుగులో.